చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా పోతే ఇంకా ఎన్నాళ్ళ పాటు పూజలు అనేటువంటి వాటిని పక్కన పెట్టాలి, ఆ పూజలు మళ్ళీ ఎప్పుడు మొదలెట్టాలి, ఈ రెండు విషయాలు చాలామంది అడుగుతున్నారు. మన వంశము దాంతోపాటుగా గోత్రనామాలు అన్నీ కూడా మనతో సంబంధమైనటువంటి వాళ్ళు పోతే కనుక, ఇంట్లో మనుషులు పోతే కనుక ముందు 10 రోజులు మనకి మైలతోనే సరిపోతుంది. అదే పుత్రులైతే కనుక 11 రోజుల పాటు మైల సరిపోతుంది. ఆ మైల దాంతోపాటుగా 1 సంవత్సరం పాటు మనకి సూతకం అనేటువంటిది ఉంటుంది. ఆ సూతకాన్ని అనుభవించేటువంటి కాలం అంతా కూడా నిత్యము ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. పంచోపచార పూజ చాలా లఘువుగా చేయాలి. అసలు పూజ లేకుండా దీపం లేకుండా ఏ ఇల్లు ఉండడానికి అవకాశం లేదు. ఆ మొదటి 13 రోజుల పాటు, ఎందుకంటే 11 రోజులు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మైల ఉంటుంది. కర్మ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12వ రోజుకి కానీ మైల పోదు. కనుక ఆ 12 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే దేవతామూర్తులని ఆరాధించడం అనేటువంటిది పక్కన పెట్టేశారు. మొత్తం పితృదేవత ఆరాధనలోనే నిమగ్నమై ఉంటారు. ఆ 12 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఆ 14వ రోజు నుంచి నిత్య దైనందిక జీవితంలో మనం చేసేటువంటి పూజల్ని చేయొచ్చు. అంటే అభిషేకాదులు కానీ ఇంట్లో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రీచక్రార్చనలు కానీ చేయకూడదు. నిజంగా అలా శ్రీచక్రం కానీ శివలింగాలు కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే అవి నిత్యము చేసుకునేటువంటి వారి ఇంట్లో వాటిని ఇచ్చి, లేదు మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరండి అలా ఇచ్చి మనం చేయమంటే చేసే వాళ్ళు ఎవరు లేరు, మరి ఏమిటి రెమెడీ అని చాలామంది అడుగుతున్నారు. ఒక నీటి పాత్ర తీసుకుని, రాగిదో ఇత్తడిదో ఏదో ఒకటి ఒక నీటి పాత్ర తీసుకుని అందులో ఈ శివలింగాల్ని శ్రీచక్రాన్ని చక్కగా మునిగేటట్లుగా నీళ్లు పోసేసి ఉంచితే ఎటువంటి దోషము ఉండదు. పూజ చేయకపోయినా పర్వాలేదు. మరి నిత్య పూజ అంటే దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు. కనుక ఒక పూట పొద్దున పూట చక్కగా పొద్దున మనం లేచి మన కార్యక్రమాలన్నీ చక్కగా స్నానం అది అవ్వగానే నిత్య దీపారాధన చేసుకోవడం, పువ్వులు పెట్టి ఉన్నంతలో అష్టోత్తరాలు సహస్రనామాలు చదివి కాదు, లఘు పంచోపచార పూజ అన్నాం. అంటే ధూపము దీపము గంధము పుష్పాలు దాంతోపాటు ఒక చిన్న నైవేద్యం ఇంతవరకు పరమాత్మకి సమర్పించుకుని ఆ సంవత్సరకాలం పాటు కూడా పితృదేవత ఆరాధనని శ్రద్ధగా చేయాలి. రోజు కూడా పితృదేవత ఎవరైతే మన వాళ్ళు పోయారో తండ్రో తల్లో ఎవరికైతే మనం కర్మ చేశామో వాళ్ళు పోయినటువంటి వాళ్ళకి శ్రద్ధగా నమస్కరించుకుని వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో నడవడానికి ఉత్సుకతను చూపించాలి. చక్కటి ధర్మ మార్గాన్ని అవలంబించుకోవాలి. ఎక్కువ చేయవలసింది ఈ సంవత్సర కాలంలో దానం. పితృదేవతలు సంపూర్ణమైనటువంటి స్థితిని ఆనందాన్ని పొంది వాళ్ళు మనల్ని అనుగ్రహించాలి, వాళ్ళ వల్ల మనం వంశం అనేటువంటిది చక్కగా వృద్ధి చెందాలి అనేటువంటి కోరికను వాళ్ళు వాళ్ళ పేరుతో పోయిన వాళ్ళ పేరుతో వీలైనంత ఎక్కువ దానం చేయండి. వస్త్రదానం చేయొచ్చు, ధాన్యాన్ని దానం చేయొచ్చు, ఆవులకి గ్రాసాన్ని దానం చేయొచ్చు, కొత్తగా వివాహమైనటువంటి దంపతులకి చక్కగా మంచాన్ని వాళ్ళ పేరుతో దానం చేయొచ్చు. అలాగే ఎవరికైనా ఒక చక్కటి వేదఘోష ఎక్కడైనా జరుగుతోంది ఆ ఘోష దగ్గరికి వెళ్ళి కూర్చుని వేదఘోష వినమని చెప్పట్ల ఆ వేద బ్రాహ్మణులకి మీ తల్లిదండ్రుల పేరుతో ఏదైనా ఒక ద్రవ్యాన్ని చక్కగా వాళ్ళకి ఇవ్వండి. ఒక గుడిలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు అవడానికి కావాల్సినటువంటి ద్రవ్యాన్ని ఇవ్వండి. మీరు గుడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ కూర్చోక్కర్లేదు, గంటలు గంటలు మీరేం జపాలు చేయక్కర్లేదు. వీలైనంత ఈ సంవత్సర కాలంలో సూతకం ఉన్నటువంటి కాలంలో ఎంత దానాలు చేస్తే అంత పితృదేవతలకి ఆత్మశాంతి అనేటువంటిది కలుగుతుంది. అంటే ఆత్మశాంతి అనేటువంటిది కరెక్ట్ అయిన వర్డ్ కాదు, ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా శాంతస్థితిలోనే ఉంటుంది. వారి యొక్క ఆత్మ ఎటు చేరాలో అటు చేరడానికి కావాల్సినటువంటి మార్గం సుగమమవుతుంది. అది అసలైనటువంటి స్థితి. చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని తొందరగా చేరుకున్నామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది కదా. మనం కూడా బయటికి షాపింగ్కి వెళ్తాం, అబ్బా అంత షాపింగ్ చేసే ముందు ఉన్నాను ఉత్సాహం, చివరికి వచ్చేటప్పటికి ఉండదు, అబ్బా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని ఉంటుంది. ఇంటికి వచ్చాక అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది బాబు అని అనుకుంటాం. అలా పితృదేవతలు కూడా ఈ మార్గం అంతా పయనించి పాపం వాళ్ళు చేరవలసినటువంటి గమ్యస్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వారు చేరుకునేటువంటి మార్గాన్ని కనుక ఈ దానాల వల్ల మనం సుగమం చేసినట్లయితే వాళ్ళు హాయిగా ప్రశాంతంగా వాళ్ళు చేరుకోవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకోసం దానాలు చేయండి, మంచి చేయండి. అంతవరకే దీపారాధనలు పూజల వల్ల వాళ్ళకేం శాంతి లేదు. అది కేవలం మన దైనందిన జీవితం బాగుండడం కోసం, మనకున్న ఇంద్రియాలు చక్కగా పనిచేయడం కోసం, అవి ఇచ్చినటువంటి పరబ్రహ్మకి వాటికి అనుగుణంగా ఉండేటువంటి క్రతువుని ఒక పూజాకల్పంగా తీసుకుని దీపారాధనని ధూపమని నైవేద్యమని దాంతోపాటు గంధమని ఆ పూలతో అభిషేకమని ఇవన్నీ మనం చేయడం అలవాటు చేసుకున్నాం. అంతవరకే తప్ప ఆ పూజ చేయాలని కాదు, చేయకూడదని కాదు, లఘు పూజ చేయాలి తప్పనిసరిగా. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకుని ఏది ఎంతవరకు చేస్తే మనకి మంచి జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేదు. ఉన్నన్నాళ్ళు వాళ్ళని శ్రద్ధగా చూసుకోండి, పోయిన తర్వాత శ్రద్ధతో శ్రాద్ధం పెట్టండి. ఆ సంవత్సర కాలం పాటు కూడా వాళ్ళని చక్కగా గుర్తు చేసుకుంటూ వాళ్ళ
విషయాలన్నింటినీ గుర్తు చేసుకోండి. సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు వాళ్ళ తిథి వచ్చినటువంటి రోజున శ్రద్ధతో శ్రాద్ధం పెడుతూ ఉండండి. దానివల్ల వంశము జీవనము అంతా కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది, సర్వదా శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది. మన వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళందరూ బాగుంటారు, అందులో మనం కూడా ఉంటాం. కనుక పితృదేవతారాధన అనేటువంటి చాలా విశేషమైనటువంటి క్రతువు అందరూ కూడా జాగ్రత్తగా అవలంబిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో ఇంతకన్నా చక్కటి విషయాన్ని మళ్ళీ చర్చించుకుందాం. అంతవరకు నమస్కారం. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.